హే గేమస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన గేమింగ్ ఫెప్ ఇవాళ మంచి గేమ్లు పెడుతుంది మేము ముందుకైతే వచ్చేసాను సో మన వెపన్లు గురించి స్టాక్ ఫైల్ అవుతుంది అనమాట మన సోలో స్టాటిస్ ఈ విధంగా అయితే ఉంది కేడి వచ్చేసి దగ్గర దగ్గర సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే ఉంది అంటే దగ్గర ఉంది ఈ సెవెన్ కేడి గేమ్ ప్లే అనమాట ఇంకా లేట్ చేయకుండా గేమ్ అయితే వెళ్ళిపోతాం సో మనమైతే ఈరోజు క్లాక్ టవర్లు అయితే దిగుతున్నాం అనమాట సోలో ర్యాంక్స్ రష్ ఆడాలి కాబట్టి సో మనైతే సోలో అయితే స్టార్ట్ అయితే చేసాము సో చాలా అంటే చాలా మంది అయితే వస్తున్నారనమాట క్లాక్ టవర్కి వీడియో అయితే ఎవరైతే చూసినారో ఒక్కసారి నాకు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి కింద కామెంట్ అయితే చేయండి ఓకే నెక్స్ట్ ఏ వీడియో కింద కామెంట్స్ అయితే చేయండి అనమాట డబల్ పక్క ఓకేనా మర్చిపోకుండా సో మనమైతే గన్ ఇక్కడ ఏ గన్స్ అయితే కనమాట ఓకే అయితే ఆగ్ అయితే ఉంది అరే బామ్మ పక్కన తినుమన్నాడు వీనికి అయితే డ్యామ్ అయితే రీకాలు ఇప్పుడైతే కిల్ అయితే చేసేదాం వీనైతే కిల్ అయితే అయిపోయాడు అండ్ రైట్ సైడ్ అయితే తెలిపి చాలా మంది అయితే ఉన్నారనమాట సో మనమైతే కార్ అయితే దొరికిన మనమైతే సైలెంట్గా అయితే పైకి అయితే వెళ్ళిపోదాము సో ఎనిమిస్ అనేది చాలా అంటే చాలా మంది ఉన్నారు మనకైతే అయితే బైజన్ అయితే దొరికింది సో మనం అయితే బైజన్ అయితే తీసుకున్నాం అనమాట లో రేంజ్కి వెళ్ళి వేరే గన్స్ లేబు మనం బైజన్స్ అయితే తీసుకున్నాము చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారు బ్రో ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి అన్నమాట సో వీడైతే వెయిట్ చేద్దాము ఈ డోర్ ఎన్నికలు ఎందుకంటే ఎనిమిస్ వస్తాం మనకి ఈజీ కొట్టచ్చు హెడ్ రేంజ్ అయితే అనమాట సో ఇక్కడైతే వెయిట్ ఒక ఎన్ని అయితే వచ్చేసాడు వీనికైతే డ్యామేజ్ చేయము అరే వీడైతే లోపలికి వెళ్ళిపోయాడు అరే మార్క్ మయం మేయం వీడైతే ఉంకాంగ్ వేసాడు ఒక సోఫా కవర్ వేసుకుని ఇప్పుడైతే వీనైతే కొట్టేసాము సో వీళ్ళందరూ కొట్టేసినా మాత్రం సరిపోదు అమ్మ ఎందుకంటే సో సోలో కాబట్టి మరొకసారి రివైవ్ అయితే అవుతాడు అనమాట సో మనకైతే ఇవ్వంపే దొరికింది అండ్ మన ఇద్దరిని అయితే కొట్టేసాము సో ఇంకా చాలా మంది ఉన్నారు మనమైతే వేట్ అయితే చేయాలన్నమాట నిదానంగా చూసుకుంటాడీ సోలో ర్యాంక్ బుషన్ అందరూ మాస్టర్ ఫైవ్ స్టార్ లాబీ అనమాట మన ప్లేస్ వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే ఉందన్నమాట ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లేస్ అంటే చాలా ఎక్కువ ప్లేస్ అనమాట నెక్స్ట్ సీజన్ వచ్చేసి పక్కా గ్రాండ్ మాస్ అయితే పుచ్చేదాము సో నేనైతే ఎప్పుడైతే కిందకి అయితే అనమాట గోవాల్ తీసుకోవడానికి ఇక్కడైతే ఎనిమిస్ అయితే ఉన్నారనమాట సౌండ్ వస్తుంది కానీ లేదు ఎవడు సో మనైతే ఇక్కడ వెస్ట్ హెల్మెట్స్ ఇవన్నీ తీసుకున్నాము ఒకసారి అయితే పైకి అయితే వెళ్దాము సౌండ్ వస్తుంది కాబట్టి ఎక్కడ వస్తుందో అర్థమైతే అవడం లేదు మనైతే కార్ని ఒక రెడైతే ఎన్ని ఉన్నాడు ఒక వీడికి అయితే డ్యామేజ్ ఇచ్చాము అండ్ విడితే పార్ కొట్టేసాము విని కూడా సో ముగ్గురు అయితే కొట్టేసాము సో ఎనిమిస్ అయితే ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ వేస్ట్ అయితే చాలా ఉంటుందన్నమాట మన బ్యాగ్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ ఐటమ్స్ అయితే తీసేద్దాము సో ఇక్కడైతే ల్యాండ్ పెట్టాము ఎందుకంటే ఎనిమిది చాలా మంది ఎట్లా అంటే బ్లూడ్ బ్లాక్స్ లూట్ చేస్తున్నట్టు వచ్చేసి కింద అయితే అవుతారనమాట సో రెండైతే పెట్టండి మినిమమ్ ఆ లాస్ట్ అయితే ఎనిమిస్ అయితే ఫైట్ అయితే తీసుకున్నారనమాట నేను చూస్తున్నా ఎటు సైడ్ పోవాలి ఏం లేదని సో మనమైతే అయితే కిందకి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే ఫైట్ అయితే జరుగుతుంది కదా కిందికి అయితే వెళ్ళిపోవడం బెటర్ అనమాట సో ఎట్ వెళ్దాం ఒక ఎటు నుంచి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడైతే ముందరైతే ఎనిమిస్ అయితే ఉన్నారు కానీ వీళ్ళైతే పైన లేరు అనమాట అయితే ఉన్నారు గేస్ ఎండకాలం కాబట్టి మొబైల్ చాలా అంటే చాలా నీట్ ఎత్తుంది కొంచెం జాగ్రత్తగా అయితే ఆడండి గేస్ చాలా అంటే చాలా ఓవర్ వెళ్ళిపోతుంది అన్నమా హీటు కుదిరితే ఫ్యాన్ ముందర కూర్చొని ఆడండి ఓకేనా సో రైట్ సైడ్ అయితే కింద అయితే ఎనిమిది సైతే ఉన్నారు అండ్ పైన కూడా ఫైన్ ఉన్నారు కానీ ఇక్కడ చూద్దాం స్కోప్ అయితే చూద్దాం ఎనిమిది అయితే ఉన్నారు కానీ మనం కొట్టడం కష్టమవుతుంది కాబట్టి మనం అయితే కిందకి వెళ్ళి వెళ్ళడం బెటర్ అనుకుంటున్నాను అయితే ఎందుకంటే రెండు చోట్ల ఎనిమిస్తా పైన కింద సో మనకి ఏది వీలు అర్థమైతే అవడం లేదు సో నేనైతే కిందకి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాను కిందికి వెళ్దాము ఇప్పుడైతే కిల్ అయితే చేసాడమంటే అరే ఇప్పుడు అయితే ఏడున్నట్టు మీకు అయితే హెడ్ ర్యాక్ అరే కిల్ అవ్వలేదు సో మనం అయితే ఇప్పుడు అయితే కొట్టేసాము మేనైతే కొట్టేసాము మన కాడైతే ఇప్పుడైతే ఫోర్ కిల్స్ అయితే ఉన్నాయి నేను డబ్బింగ్ అయితే చెండలు పట్టిపోతుంది చెట్టు మోహం అంతా అసలు చేయలేకపోతున్నాను అనమాట అంత హీట్ అయితే అనమాట క్లైమేట్ సో మీ ఏరియాలో క్లైమేట్ ఏ విధంగా ఉందో చెప్పండి సో ఇక్కడైతే మనమైతే పైకి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడైతే ఎనిమిదిస్ అయితే ఉన్నారని చెప్పి కదా పైకి అయితే వెళ్దాము మనమైతే ఇక్కడ ఎమ్ డు ఇవన్నీ దొరికాయనమాట మధ్యలో కొనేసుకుందాం అండ్ ఇక్కడైతే ఎనిమిస్ అయితే ఉన్నారు కదా చాలా మంది అయితే ఉన్నారు సౌండ్ వచ్చింది కదా అప్పుడు సో ఇక్కడైతే చెక్ చేయాలన్నమాట ఎనిమిస్ అయితే సడన్గా వస్తుంటారు సడంగా పోతుంటారనమాట సో ఇప్పుడైతే ఫుల్ స్టెప్ అయితే వస్తుందన్నమాట నాకు అయితే అరే ఎనిమిది వచ్చాడు మనం అయితే ఎత్తుడికైతే వెళ్ళిపోయాము సో వీడైతే ఇక్కడ ఉన్నాడు అయితే కొంచెం డ్యామేజ్ వచ్చేసాము వీడియో వెళ్ళాడు సో వీనైతే కొడతాం అరే వీడితే మళ్ళీ పైకి అయితే అనమాట సో మనమైతే ఫాస్ట్ అయితే వెళ్ళిపోవాలన్నమాట ల్యాండ్ మెయిన్ అయితే పేలిపోయింది సో మనకి డ్యామే ఇప్పుడు అయితే ఏం చేయాలంటే లాంచర్స్ అయితే వేయాలనమాట ఈ విధంగా సో ఇంకో రెండు లాంచర్లు వేసాము వాళ్ళైతే ఫుల్ లిట్ అయిపోయాడు ఒక్కసారి కింద కిందది వీనికి హెడ్ అయితే డ్రాక్ కొట్టేసాము కింద అయితే పడిపోయాడు అనమాట వినకడా రివ్యూ ఉందనమాట ఇది ఇంజక్షన్ అది ఏమంటారు సంథింగ్ అదైతే ఉందన్నమాట వీణయితే కొట్టేసాము మన సక్సెస్ఫుల్గా అయితే ఫైవ్ కిల్స్ అయితే వచ్చే అండ్ ట్వంటీ ఫోర్ ఆ లైవ్ అయితే ఉంది సో చెప్పడం మంచి కదా ల్యాండ్ మార్క్స్ పెట్టండి చాలా ఇంపార్టెంట్ అనమాట ల్యాండ్ మార్క్స్ సో పక్కా కిల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడైతే మనమైతే లూట్ లూడ్ ఇవి కీ తీసుకుంటారన్నమాట కీ అయితే మంచి లూట్ అయితే వస్తుంది మనకి అయితే సో ఇక్కడి నుంచి అయితే మనమైతే ఇంకా పీకు అటు సైడ్ అయితే వెళ్దాము సో మనమైతే ఇక్కడైతే పీక్ అయితే వచ్చేసాయి అనమాట ఇప్పుడు సో కిల్స్ అయితే ఎక్కువ అనుకుంటా మినిమం టెన్ కిల్స్ అనుకుంటారా సోలో కొంచెం కష్టమే భయ టెన్ అయితే కొట్టచ్చు అవుద్ది కానీ టెన్ ప్లేస్ అంటే కొన్నిసార్లు అవ్వుతుంది అవ్వకపోయి ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట మనం రష్ కొట్టే కొద్దీ వస్తూ ఉంటాయి అన్నమాట కిల్స్ అయితే సో ఇక్కడైతే ముందుకైతే వచ్చేసాము పీకులు ఎనిమిదిస్ ఉంటారని ఒక నమ్మకంతో సో ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడు వీడైతే కూర్చొని ఉన్నాడు వీడికి బుర్రకైతే కొట్టేసాము సో హిందీ ప్లేయర్ అనమాట మనోడైతే సో సిక్స్ కిల్స్ అయితే అయిపోయి ఇంకెక్కడెక్కడ ఎనిమిది ఉన్నారో రెండో మరీ కనబడడం లేదు సో మనం తొన్న వెళ్ళిపోవాలి సో ఇక్కడైతే ఇక్కడైతే ఓకే రైట్ సైడ్ అయితే ఎనిమిది అయితే ఉన్నారన్నమాట మనమైతే వన్ మీట్ వెళ్దాము సో చూసుకోవాలి గేస్ ఎప్పుడైనా కానీ డైరెక్ట్ బ్లైండ్గా అయితే వెళ్ళిపోయి మనం అండి బ్లైండ్గానే పైకి వెళ్ళిపోతానమాట లాబీకి చూసుకున్నాను అలాగే చాలా గ్లోవాల్స్ అయితే నేను లూట్ అయితే వేసుకున్నాను వీడు కూడా మినీ లాంచ్ పెడ్ యూస్ చేశాడు అనుకుంటే ఇక్కడ సో పై యూస్ చేశారు దాన్ని ఆల్రెడీ సో చాలా మంది లాంచ్ పెడ్ యూజ్ చేసి పైకంటే పైకి ఎక్కేస్తున్నారు భయ స్నేపర్లో పట్టుకుని చాలా కష్టమైపోతుంది సో ఇక్కడైతే చెక్ చేస్తున్నాను అనమాట చాలా మంది వెండి మిషన్ అక్కడ వస్తారు కదా లూట్ చేసుకుని సో వచ్చాను అండ్ లెఫ్ట్ సైడ్ అయితే తెలియని కొంచెం కొట్టాము అండ్ అమ్మో బాబోయ్ విడితే ఫుల్ కొట్టాడు మనం ఇప్పుడు హీల్ అవ్వాలన్నమాట దేవుడా వెనకాల నుంచి కొట్టకుండా చూసుకోవాలి మనం అయితే జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట సో మన మోక ఉంది కంటే తెలుస్తా కొంచెం పడి ఎక్కడ ఉండవు సో చూసారా ల్యాండ్ మ్యాన్ కిల్ అయితే వచ్చేసింది అనమాట ఈ విధంగా మనమైతే రెండు ల్యాండ్ మ్యాన్స్ పెట్టాము కదా సో ఆ కిల్ అనుకుంటుంది సో ఈ విధంగా అయితే మనమైతే యూజ్ చేసా అనమాట ల్యాండ్ మ్యాన్స్ ఎక్కడైతే ఎనిమన్ ఉండో మనకైతే కొట్టాము అండ్ ఇంకొక షార్ట్ కిల్ అయితే అయిపోతాడు కొంచెం కొడదాము అరే సెవెంటీ ఫోర్ అరే ఇంకొక షార్ట్ కిల్ అయితే అయిపోయాడు మామ వీడి కూడా అయితే ఎయిట్ కిల్స్ కొట్టాము ఇప్పుడు వస్తారనమాట ఎనిమీస్ అయితే చాలా మంది జోన్కి అయితే మూవ్ అయ్యేటో ఉంటారు కదా సో వాళ్ళందరైతే ఇక్కడికైతే వస్తారు అండ్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఎనిమీస్ కనబడ్డాను మనకు కానీ ఎవరైతే కనబడడం లేదే ఎస్ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక్కసారి నాకు ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఏ వీడియోలో కామెంట్ చేయండి అరే రేపు మాట్లాడుతున్నా కానీ ఎనిమిదితో వచ్చాడు ఇంకా చేసుకొని అరే బై వినైతే కొడదాం హెడ్ అరే హెడ్డ్రాగ్ అర అరే అర బ్రో అరే కొట్టేసాం బై వినితే అరే మావ్ ఎంటెన్ అంట అసలు అయిపోదా అనుకోండి నేనైతే ఎందుకంటే ఉంగా వేసుకొచ్చాడు కాబట్టి చాలా కష్టమైతుంది అనమాట ఎం టెన్ త్రిబుల్ చెప్పు డబుల్ చెప్పు వేసేడు మొత్తానికి సో మనం ఇప్పుడైతే కొంచెం మూవ్ అవుదాము ఒకటే ప్లేస్ ఉన్నామంటే ఎనిమిదికి దొరికిపోయి ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఇక్కడైతే వెహికల్ వచ్చింది అరే నేను గ్లోవాల్ వేసుకుని వెళ్ళిపోయాను ఎందుకంటే ఫాస్ట్ అయితే వచ్చింది అనమాట మన సైడ్ సో వీడు ఆగాడా ఆగలేదా అరే వీడు వెళ్ళిపోయాడు సో మన అక్కడి నుంచి బిల్డింగ్లోకి అయితే వచ్చాము ఛాన్స్ సేపు ఆడా ఉన్నానమాట కానీ ఎవడైతే దొరకలేదు సో ఎవడో లాంచ్ పడేయో యూజ్ చేస్తాడు గాలా కనబడింది మీకు కనబడిందా అరే కిందైతే ఉన్నాడ ఒకసారి విధంగా హెడ్ కొట్టాలి అరే బ్రో హెడ్కే కదా బ్రో నేను కొట్టింది అయితే పర్లేదే అరే ఏంటో మామ ఇది గేస్ నేను డబ్బింగ్ చేసిన లిటర్లు ఎప్పుతున్నా చేయ్యమో అంతా తడిసిపోతుంది అనమాట నేను ఎడిటింగ్ చేసి నైట్ నైన్ థర్టీ టెన్ అవర్స్ నీట్ అయినా ఉడకపోతుంది బయ్యే ఫ్యాన్లు ఆఫ్ చేస్తే సో చాలా అంటే చాలా కష్టమైపోయింది ఎండక్కల మరీ దారుణంగా అయితే అయిపోయింది దయచేసి గేస్ గేమ్ ఆడటం మాత్రం ఫోన్ అయితే ఎక్కువ యూజ్ చేయకండి మరీ ఓవర్ ఇట్ అయిపోతున్నాయి కొన్నిసార్లు కొన్ని ఫోన్లు అయితే పేలిపోయి ఛాన్స్ అనమాట సో కొంచెం సేఫ్గా అయితే ఆడండి మరీ ఓవర్ ఇట్ ఏంటంటే కొంచెం గేమ్ బంద్ చేసాను స్విచ్ ఆఫ్ చేసుకుని కూసుకోండి ఛార్జింగ్ అయితే పెట్టద్దు హీట్లో ఉన్నప్పుడు ఓకేనా సో ఇక్కడైతే ఎనిమిది అనమాట సో వీడైతే వస్తున్నాడు కొంచెం కొట్టాను అరే ఆరు వీడైతే హెడ్ అయితే పర్లేదన్నమాట సో అనై వెయిట్ చేద్దాము ఇప్పుడైతే నేర్స్ అయితే వేద్దాము పడతాడేమో ఇక లోపలైతే వేద్దాము పడతాడేమో చూద్దాము అరే బ్రో నేడు లోపల వస్తే బయటకు డ్యామేజ్ పడిద్దా అరే మామ వీడైతే ల్యాండ్ మార్క్స్ అయితే పెట్టాడు మనమైతే ఎక్కడైతే వేటది అరే ఏమ పిల్లలందరూ ఎప్పుడే ఏడుస్తారు ఏంది మా బయట చీ 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 ఏంది మా మరీ దారమ్మా డబ్బింగ్ చేసుకునేటప్పుడు ఏడ్చాలా మరీ దారుణం కాకపోతే గెస్ ఇంకా త్రీ అలా ఉంది అండ్ మనం టెన్ కిల్స్ కొట్టాము చూద్దాము ట్వెల్వ్ కిల్స్ అయితే లేదు ఎందుకంటే ఇంకా ఇద్దరే కదా సో ముందర ఒకడు అండ్ ఇంక కూడా ఎక్కడో ఉన్నాడు మరి వాడైతే తెలియదు అనమాట మనకి పొజిషన్ రివీల్ అయితే అవ్వలేదు మనకి ఇప్పుడైతే కొంచెం బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడైతే ఎనిమిది ఏ కనబడడం లేదు వీడొక్కడే ఉన్న అనమాట వీడు బయటికి అయితే రావడం లేదు సో ఫ్రంట్ సైడ్ అయితే ఎనిమైతే ఉన్నాడు అనమాట బ్లూ కలర్ గ్లోవల్ ఉంది కదా సో అక్కడైతే ఎనిమిదితో ఉన్నాడు సో వాడు బయటకు వస్తే కొడదామని చూస్తున్నా అండ్ వీడు కూడా ఉన్నాడు సో మనైతే జోన్కి అయితే మూవ్ అవ్వాలన్నమాట నిదానంగా సో వాడైతే వీడు వైట్ కలర్ గ్లో ఉంది కదా వీని టార్గెట్ అయితే పెట్టాడనమాట మనమైతే వీనే కొట్టాలి జోన్ అయితే మూవ్ అవుతుంది జోన్ మూవ్ అవుతుంది వీళ్ళంతా కొట్టాలన్నమాట సో వీడు ఇక్కడ ఉన్న ఒక సెవెంటీ ఫోర్ పడ్డది అరే అరీ జోన్ ఒకటి మామ జోన్ వస్తుంది పర్ఫెక్ట్ కరెక్ట్ టైంకి సో ఇంకోటి సెవెంటీ ఎయిట్ పడ్డది అండ్ ఇంకొకటి కొడతాం ఆగరే ఆగరా ఆగర ఆగర అరే గ్లోవల్ పడ్డది సో ఇంకొక షార్ట్ సెవెంటీ ఫోర్ పడ్డది అరే ఈ జోన్ చామా మరీ దారా అయిపోయింది వీడు కొంచెం ముందుకైతే వెళ్దాం గ్లో జోన్కి అండ్ ఇంక ఇద్దరైతే ఇప్పుడు ఒకటి కిల్ అయితే కొట్టేసుకోవాలి మనం అరే విడితే డౌన్ అయిపోయాడు అండ్ తొందర తన అయితే మనం గ్లోవాల్ అయితే పేల్చేయాలన్నమాట ఎందుకంటే అది ఇంజెక్షన్ చాలా ఫాస్ట్గా అయితే వచ్చిందనమాట సో వాడిని అయితే కొట్టేసేసాం ఒక్కడే ఉన్నాడమాట ఫైనల్గా టూల్ గిల్స్ అయితే అయిపోతే నేత అనుకుంటున్నా సో వీడియో ఎవరైతే వస్తున్నారో ఒక్కసారి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్షన్ కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏం పెట్టాలో పక్కా కామెంట్ చేయండి ఓకేనా సో మన మనోజ్ దగ్గర మన ఛానల్లో డైలీ అయితే లైవ్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో కాకపోయినా ఫాలో అయితే అయిపోండి సో వీనికి అయితే కొద్ది షాట్ కొట్టాము ఇంకొక షాట్ గ్లోవాల్స్ అయితే వేసాడు రెండు ఇంక ఇప్పుడైతే ఏం చేయాలంటే రష్ అయితే కొట్టాలన్నమాట సో మనైతే అయితే వేదాము ఎప్పుడైనా రష్ కొట్టడం నేడ్స్ అయితే ట్రై చేయండి మా సో నేర్చు అయితే డ్యామేజ్ పడే ఛాన్స్ ఉండట మొత్తం లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ నేలైతే వేసాము అండ్ వీనికి డ్యామేజ్ పడ్డది అండ్ ఇంకొక నేను వాడితే నీళ్ళ వర్షం వేసాడు భయో నాలుగు నీళ్ళు పట్టి మళ్ళీ డ్యామేజ్ పడది సో ఎప్పుడైతే రష్ కొడదాము అరే వీటర్ రావడం లేదు అరే వీని కొట్టేసామా ఓపీ బీపీ గేమర్ అంటే అయితే వేసాము టూ వల్ కలిసి పోయారనమాట సో ఓపీ అంటే ఓపీ మ్యాచ్ గేస్ ఇదైతే ప్లస్ ఎంత పడతాయో ఎప్పుడైతే చూద్దాం సోలో ర్యాంక్ పుష్ ఇదైతే గైస్ ఇప్పుడు సోలో మాస్టర్ ఫైవ్ స్టార్ లో టువల్ కిల్స్ పడితే ఎంత ప్లేస్ పడతాయో చూపిస్తా సో మాస్టర్ ఫైవ్ స్టార్ అనమాట ఇదైతే సో ప్లస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ అనమాట ఇవే కి మీరు డూఏఏగానే స్క్వాడ్ అని ఆడితే సో ఎక్కువ ప్లేస్ పడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని బాయ్ గైస్ ఇంకా అందరికీ